सीएम जगनमोहन रेड्डी एन्निकल प्रचारंलो सीपीएस रद्दु चेस्तामनि हामीनी इच्ची इप्पुडु आ हामीनी तुंगलो तोक्केसारनि टीचर्स एमएलसी शेख షాబ్జీ अन्नारु। राष्ट्र प्रभुत्वं सीपीएस विधानानि रद्दु चेयालनि पश्चिम गोदावरी जिल्ला कलेक्टरेट वद्द टीडीपी आध्वर्यंलो निरसन चेपट्टारु। ఈ సందర్భంగా టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని గత 17 సంవత్సరాలుగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు। मित्रीएफ 1938 पक्षा अला जिला सेक्रेटरी जनरल ऐसी अंदर उद्यम जय पल शेख షాబ్జీ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉపాధ్యాయులు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఏదైతే 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో ఓల్డ్ పెన్షన్ రద్దు చేసి సిపిఎస్ పథకాన్ని తీసుకొచ్చారో ఆ సిపిఎస్ ని రద్దు చేయాలని 17 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాం। అయినప్పటికీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పెడచెవిన పెడతా ఉన్నాయి। గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి హెచ్చరిక చేశాం। ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గం తరపున సిపిఎస్ రద్దు చేస్తారా గద్దె దిగుతారా అని చెప్పి మేము నినదిస్తే ఆ ప్రభుత్వం మా యొక్క నినాదాన్ని పడిచెవిన పెట్టింది। ఎన్నికల్లో మా యొక్క ప్రభావం ఏంటో చవి చూశారు। మరి ఆ రోజు పాదయాత్రలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రభుత్వాన్ని నడకండి, మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు। అలాంటి వారాలు ఎన్ని గడిచిపోయినప్పటికీ కూడా ఆయన మూడు కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు। ఇవాళ సెప్టెంబర్ 1 బ్లడ్ డే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల జీవితాల్లో బ్లడ్ డే కాబట్టి ఈ సిపిఎస్ ని రద్దు చేసి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనే డిమాండ్ తోటి వేలాది మంది కదం దొక్కుతా ఉన్నారు। మేము పిడిఎఫ్ ఎమ్మెల్సీలకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది మీరు కూడా గత ప్రభుత్వం మాదిరిగా చేసి ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని మోసపుచ్చొద్దు, తక్షణమే కమిటీలతో సంబంధం లేకుండా సిపిఎస్ ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వంలో పెట్టుబడి పెట్టినటువంటి పిఎఫ్ పార్టీ సొమ్ము ఏదైతే ఉందో వేల కోట్ల రూపాయలు వెనక్కి తీసుకురావాలి। ఈ పెన్షన్ సామాజిక భద్రత సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకి పెన్షన్ వర్తింపజేయాలనే డిమాండ్ తోటి వదులుతా ఉన్నాం। ఈ పోరాటానికి మద్దతుగా అనేక కార్మిక సంఘాలు, పెన్షనర్ సంఘాలు, అలాగే ఎమ్మెల్సీలు, పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం। రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం స్పందించి సిపిఎస్ రద్దు చేయకపోతే మేమే పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ పోరాటానికి మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తాను।